జిల్లా వ్యాప్తంగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మిగిలినందరికీ నెగిటివ్ వచ్చిందని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోనే శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చిందని, మిగిలిన వారిని స్టాంప్ చేసి హోమ్ క్వారంటైన్ ఉండమని చెప్పడంతో పాటు అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలిపారు. అందరూ సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూస్తున్నట్లు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారికి అనుమతి ఉంది, మ్యాంగో సీజన్ మరియు వ్యవసాయ కులులు లేబర్స్ వారికి అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందికి ఎనర్జీ టాబ్లెట్ సప్లై చేస్తున్నట్లు, కోవిడ్ యాప్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, అనవసరంగా రోడ్లపైకి వస్తే వెహికల్ ను సీజ్ చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెడితే 4 రకాల కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని, తెలిసి తెలియక పోస్టులు పెట్టకూడదని ఆమె హెచ్చరించారు. ఇంట్లో ఉండే వాళ్ళే కాకుండా ఇతరులు ఎవరితోటైనా వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్లో కనుక వచ్చి ఉంటే వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్గా పరిగణించి వాళ్ళందరికీ కూడా శాంపుల్ టెస్టింగ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ మనకి ఆ 2 పాజిటివ్ కేసెస్కి తప్ప వేరే ఎవరికి వేరే అందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. జాయింట్ సర్వేలెన్స్ టీమ్స్ హెల్త్ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా వీళ్ళని విజిట్ చేస్తున్నారు, ఇంట్లోనే ఉండేటట్టు ఎన్షూర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మన పాజిటివ్ కేసెస్ 2 కూడా కోరుట్ల అండ్ కల్లూరు ఏరియాలో రిపోర్ట్ అయ్యాయి కాబట్టి ఆ ఏరియాని ఒక కంటైన్మెంట్ జోన్గా పరిగణించబడి మూమెంట్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా అందరి కోఆపరేషన్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. థర్డ్లీ మన దగ్గర ఫారెన్ రిటర్నీస్ మీరు చూశారు, ఒక 3 weeks క్రితము లార్జ్ నంబర్ ఆఫ్ ఫారెన్ రిటర్నీస్ వర్ దేర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు వాళ్ళందరి హోమ్ క్వారంటైన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఎవరన్నా సింప్టమాటిక్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది, అందరి టెస్ట్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ అనదర్ గుడ్ న్యూస్ ఫర్ జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇదే కాకుండా లాక్డౌన్కి సంబంధించి మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్లు, పర్మిటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే నడిచేటట్లు, ఇప్పుడు బ్యాంక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అన్ని దగ్గరలో కూడా మనకు జియోలో ఉన్న రూల్స్ అన్నీ ఫాలో అయ్యేటట్లు ఎన్ఫోర్స్ చేయడానికి ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్. అండ్ ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ పర్సన్స్ అండ్ సర్వీసెస్. సో వీటికి సంబంధించి మనం పాసెస్ ఇష్యూ చేయడం జరిగింది. మనకి జిల్లాలో ఒక 25 పికెట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే పోలీస్ చెకింగ్ జరిగే పాయింట్స్, ఒక 7 చెక్ పోస్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా 25 పెట్రోల్ టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మూమెంట్ని హిండర్ చేయకూడదు అని చెప్పి. సో పాసెస్ కూడా మిస్యూజ్ అన్నది లేకుండా పర్సన్స్ పాసెస్ అన్నీ మన అడిషనల్ ఎస్పీ గారు, వెహికులర్ మూమెంట్ అది అదర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ దే ఆర్ ఇష్యూయింగ్. వీటితో పాటు ఏదైనా ఎమర్జెన్సీ, పర్సనల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు కొంతమందికి, మెడికల్ ఎమర్జెన్సీస్ లైక్ డయాలసిస్, కీమోథెరపీ ఆర్ సమ్ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, ఇలాంటి వాటన్నిటికీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వీఆర్ ఇష్యూయింగ్ ఎ పాస్ అండ్ దే ఆర్ గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ వర్క్. అండ్ మనకి ఏప్రిల్ మే సీజన్స్లో వీ హ్యావ్ మ్యాంగో మార్కెట్స్ విచ్ విల్ కమ్అప్. మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మేజ్ ప్రొక్యూర్మెంట్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ సివిల్ సప్లైస్, మార్కెటింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మనము వీ హ్యావ్ మేడ్ ప్లాన్ ఫర్ సిస్టమాటిక్ ప్రొక్యూర్మెంట్. మనకి మ్యాంగో మార్కెట్కి సంబంధించి లేబర్ కూడా వచ్చేది ఉంది. సో దానికి సంబంధించి ఇట్ ఈస్ ఇన్ ద నోటీస్ ఆఫ్ అథారిటీస్ అట్ ద స్టేట్ లెవెల్, వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారు. మన దగ్గరే లేబర్ని కూడా ఎక్కువ మందిని ట్రైన్ చేసుకునే ఆలోచన కూడా ఉంది. అండ్ వన్ ఇష్యూ ఐ వాంట్ టు హైలైట్ ఈస్ మన లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్లో వాలంటరీ కంప్లైంట్స్ అన్నది చాలా ఉంది జిల్లాలో. దీనికి సంబంధించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ముఖ్యంగా మనము ఈ 15 రోజుల్లో కనుక చూసినట్లయితే మనకి చాలా పండుగలు వచ్చాయి. ఉగాది వచ్చింది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఈ షబ్ ఎ బరాత్, జగ్నే కిరాత్, గుడ్ ఫ్రైడే, టుమారో వీ హ్యావ్ ఈస్టర్,
సండే. సో అన్ని పండుగలకి కూడా వాలంటరీ ఆల్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ హ్యావ్ బీన్ షట్. అండ్ అది మనము వాళ్ళనేమి ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం రాలేదు, వాళ్ళే వాలంటరీ అనౌన్స్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ కమ్యూనిటీస్, ఎందుకు అంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనే మాట లేకుండా ఆల్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ షట్ డౌన్. అందరికీ తెలుసు హనుమాన్ జయంతి మన దగ్గర కొండగట్టు ఉండడం వల్ల ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఫెస్టివల్. అక్కడ ఒకటే దగ్గర కాకుండా ఈ మాలవీరమణ అలాంటివి చాలా ప్లేసెస్లో జరుగుతాయి, చిన్న చిన్న గుళ్ళలో కూడా. దానికి కూడా వీ డిడ్ నాట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో టు ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. పోలీస్ ఫోర్స్ విచ్ ఈస్ పర్ఫార్మింగ్ దీస్ చెక్ఇన్స్, ఇది వరల్డ్ వైడ్ దిస్ ఈజ్ అన్ ఇష్యూ. పోలీస్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ వర్కర్స్ ఈవెన్ ప్లస్ బయట ఉండడం వల్ల అందరితోటి కాంటాక్ట్లోకి రావడం వల్ల దట్ రిస్క్ ఆఫ్ కాంటాక్టింగ్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్. సో దీనికి సంబంధించి మనము జిల్లాలో పోలీస్ ఫోర్స్ అందరికీ మాస్క్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మనం వాళ్ళకి శానిటైజర్స్ తెప్పించడం జరిగింది, వాళ్ళకి వి బ్రాట్ దెమ్ గ్లవ్స్ చెక్కింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి, అండ్ వీ హవ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ దట్ దే మస్ట్ యూస్ దీస్ అట్ ఆల్ టైమ్స్. ఇవే కాకుండా కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్స్ లైక్ విటమిన్స్ ఆర్ సి విటమిన్, జింక్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి కూడా తెప్పించి వీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ టు అవర్ ఫోర్స్. అండ్ వైలేషన్స్కి సంబంధించి చాలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, వీఆర్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెస్ రెగ్యులర్లీ. మొదటిగా మనకి ఫారెన్ రిటర్నీస్ తోటి హోమ్ ఐసోలేషన్ వైలేషన్ కేసెస్, ఇలా ఒక 30 మంది మీద మనం కేసెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఐసోలేషన్ పీరియడ్ అయిపోయింది, సో మనకి ఇష్యూ ఫర్దర్ ఉండదు ఫారెన్ రిటర్నీస్ తోటి. సో 24 కేసెస్ రిజిస్టర్ చేశాము 30 పర్సన్స్ మీద. కేసెస్ రిజిస్టర్ చేయడంతో పాటుగా వైలేట్ చేసిన వాళ్ళని మనం తీసుకెళ్ళి గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టడం వల్ల మంచి డిటరెంట్ ఎఫెక్ట్ వచ్చింది, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి. ఇవే కాకుండా వెహికల్ వైలేషన్స్, మనకి జీవో చాలా క్లియర్గా చెప్తుంది బైక్ మీద ఒక్కళ్ళు వెళ్ళాలి, కార్ అయితే 1+1, దట్ 2-3 కిలోమీటర్స్ ఏరియాలో దేర్ వర్క్ హ్యాస్ టు బి కంప్లీటెడ్, ఎసెన్షియల్ వాటికి తప్ప తిరగకూడదు అని చెప్పి. మనం నిన్న ఒక యాప్ యూజేజ్ గురించి కూడా పేపర్స్లో రిపోర్ట్ చేశారు. మా చెక్ పాయింట్స్ అన్నింటిలో ఇఫ్ 1 పర్సన్ ఈజ్ స్టాప్డ్ అతని ఫోన్ నంబరు బండి నంబరు రాసుకుంటారు, నెక్స్ట్ చెక్ పాయింట్ దగ్గర అతను మళ్ళీ అదే నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యారో అని తెలుస్తుంది. కొంతమంది రోజంతా మేము కిరాణం షాప్కి వెళ్తున్నామంటారు, రోజంతా ఫార్మసీకి వెళ్తున్నామంటారు. సో ఈ యాప్ తోటి వాళ్ళ మూమెంట్ అన్నది ట్రాక్ అవుతుంది, రిపీటెడ్లీ బయట తిరిగి ఇదే ఎక్స్క్యూజ్ చెప్పే వాళ్ళకి. సో నౌ వీ కెన్ రిజిస్టర్ కేసెస్ బై చెక్కింగ్ దియర్ డేటా, వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉంది అని చెప్పి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎడిషన్ టు అవర్ టీఎస్సీ కా. మనం దీంట్లో దీనివల్ల చాలా సిస్టమాటిక్గా వీ కెన్ సీ వెదర్ దేర్ పర్పస్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. రిజిస్టర్ చేసి 715 వెహికల్స్ ఆర్ సీజ్డ్ సో ఫార్, అండ్ వీటన్నిటికీ మనం కేసెస్ చేయడం జరిగింది. దే విల్ హ్యావ్ టు ది వెహికల్ సీజర్ ఒకటే కాదు, కేసు చార్జ్ చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ కూడా పడుతుంది కోర్టులో, దే మైట్ బి ఇంప్రిజన్, వాళ్ళు జైలుకి కూడా వెళ్ళవలసి వస్తుంది. ఏదో బైక్ ఇప్పుడు సీజ్ అయింది కాబట్టి పనిష్మెంట్ అయింది అని అనుకోవడానికి వీల్లేదు. ఇదే కాకుండా కొన్ని షాప్స్ హోటల్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయనివి, అన్పర్మిటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇలాంటి వాళ్ళకి సంబంధించి 46 కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ 74 ఎస్టాబ్లిష్మెంట్స్. అండ్ వీ హ్యావ్ అదర్ వైలేషన్ కేసెస్ ఆల్సో 47 ఉన్నాయి. నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకుంది సోషల్ మీడియా పోస్ట్స్ మీద. మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వెరిఫై చేసుకుని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు ఎన్ని కేసెస్ ఉన్నాయి ఎట్లా స్ప్రెడ్ అయిందని, బట్ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెట్టగలగచ్చు కాబట్టి ఒకటి ఫేక్ న్యూస్ అన్నది చాలా ఎక్కువ చూస్తున్నాం మనము. ఈ ఇష్యూ మనకి ఏదన్నా ఒక కమ్యూనిటీతో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ ప్రెస్ వాళ్ళతో కానీ లేదు, సోషల్ మీడియా ఇంట్లో ఉండి ఎవరి వాళ్ళు అప్లోడ్ చేసే వాళ్ళతోటి ఇష్యూ అన్నది ఎక్కువ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ మీద ఐటీ యాక్ట్, ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, ఈ 4 చట్టాల కింద కేసు అన్నది రిజిస్టర్ చేయబడుతుంది. సోఫార్ మనం 23 కేసులు ఆల్రెడీ పెట్టాము.
పెట్టిన ప్రతి కేసులో మనకి కనుక పెడితే, ఎందుకు అంటే సరే అడ్మిట్ బాధ్యత ఎలా ఉండకుండా ఉండొచ్చు అంటే మీ నోటీస్కి అట్లాంటి పోస్ట్ వస్తే వెంటనే పోలీస్కి చెప్పండి, దెన్ మీ బాధ్యత తగ్గుతుంది. మీరు అట్లాంటి వాళ్ళని పోస్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది తెలిసి చేసే పోస్టులా తెలియక చేసే పోస్టులా అవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో మాత్రమే తెలుస్తాయి. ప్రైమరీలీ మనం కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కేసు పెట్టిన ప్రతి ఇన్స్టెన్స్లో మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అడ్మిన్ది పోస్ట్ చేసిన అతన్ని ఫోన్స్ సీజ్ చేయాలి, అవి ఫోన్స్ ల్యాబ్కి పంపాలి. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ ఫోన్స్ సీజ్ అవుతాయి, వాళ్ళ మీద అన్ని స్ట్రింజెంట్ సెక్షన్స్ కింద కేసెస్ రిజిస్టర్ అవుతాయి. వీటితో పాటు ఖచ్చితంగా వాళ్ళు 2 సంవత్సరాలు ఒకటి అనుకోకండి, సీజర్స్ అవుతాయి, జైలుకి వెళ్తారు ఖచ్చితంగా. అందరికీ బాధ్యత ఉంటుంది. అడ్మిన్ బాధ్యత ఉండద్దు అంటే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి, మా గ్రూప్లో ఇట్లాంటి పోస్ట్ పెట్టారు అని చెప్పి. అండ్ ఇదే కాకుండా రిపీట్ ఆఫెన్సెస్ చేస్తున్నారు అంటే మనం ఈ మధ్య కొంతమందిని రిమాండ్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్లీ. అండ్ ఎవరైనా ఒకళ్ళు పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న తర్వాత ఇది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్లో దే విల్ నెవర్ గెట్ ఎ క్లియరెన్స్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దే విల్ నెవర్ క్లియర్, దే విల్ నెవర్ గెట్ ఎ వీసా. సో ఇట్లా తెలిసి తెలవక పోస్టులు పెట్టద్దు. ఖచ్చితంగా యూఆర్ లయబుల్ ఫర్ సివియర్ పనిష్మెంట్. అండ్ ఇవి కాకుండా మన దగ్గర ప్రస్తుతం కరోనా క్యాప్స్ నెగిటివ్ వచ్చారు కాబట్టి మనకి మేజర్ థ్రెట్ అన్నది లేదు. మనం అందరం కూడా విత్ సెల్ఫ్ డిసిప్లిన్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. లాక్డౌన్ రూల్స్ అన్నీ అప్లై అయ్యేటట్లు చూడాలి. మనం వాలంటరీ కంప్లైంట్స్ అన్నది పెంచాలి. న్యూస్ అన్నది మెయిన్ సోర్సెస్కి వెళ్ళాలి. పేపర్లో ఎన్ని కేసులు వచ్చినాయంటే దట్ ఈస్ ట్రూ న్యూస్, బట్ సోషల్ మీడియాలో వచ్చింది నీడ్ నాట్ బి ట్రూ న్యూస్. అది మనం కరోనా చైన్ బ్రేక్ చేయడంతో పాటు ఈ ఫేక్ న్యూస్ చైన్ కూడా బ్రేక్ చేయాలి. అన్నీ యాజ్ ఎ హ్యాబిట్ ఫార్వర్డ్ చేయడము, స్టేటస్ ఫోటోలు పెట్టడము, ఈ హ్యాబిట్ అన్నది వీ షుడ్ కంట్రోల్ అవర్ సెల్స్, వీ షుడ్ డిసోసియేట్ ఫ్రమ్ సచ్ బిహేవియర్. అయితే 60 మంది కాశీలో ఉన్నారు, వాళ్ళు రెంట్ ఫర్ పిల్గ్రిమేజ్ అండ్ దే ఆర్ స్టక్ దేర్. బట్ ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది లేనందువల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. మూమెంట్ కూడా కర్టెల్ అయ్యింది. దీనికి సంబంధించి ఆల్రెడీ యూపీ అథారిటీస్ని స్టేట్ లెవెల్ నుంచి కాంటాక్ట్ చేయడం జరిగింది. బట్ అది ఎప్పుడు ఫెసిలిటేట్ అవుతుందో మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించి మనకి మెయిజ్, ప్యాడీ, మ్యాంగో 3 ఉన్నాయి. సో మూమెంట్ అన్నది చాలా ఉంటుంది. సో ఒకటి ఇది మేము సివిల్ సప్లైస్ వాళ్ళతో మార్కెటింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సిన పని. మీన్వైల్ మేము చెప్పింది ఏంటంటే మా చెక్ పోస్ట్లో చెక్ పాయింట్స్లో ఎక్కడ కూడా అగ్రికల్చర్ లేబర్ని ఆపొద్దు అని. ఎందుకంటే ఫార్మల్గా ప్రాసెస్ ఇవ్వగలిగే పనులు అట్లాగే ఉంటాయి, బట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇన్వాల్వ్డ్. అంటే వాళ్ళని ఎవరన్నా మనం మిస్ చేసి నీ దగ్గర పాస్ లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అగ్రికల్చరల్ యాక్టివిటీ అన్నది ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి. బట్ మనం పాసెస్ ఇస్తున్నాం కదా అని ముందే వేలకు వేలు ఇస్తే అవి మిస్యూజ్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. సో ఫర్ నౌ వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ అగ్రికల్చరల్ యాక్టివిటీ వాళ్ళని ఆపద్దు అని చెప్పి. సో త్రూ అవుట్